అలాగే రేపొద్దున వారాహియాత్ర మూడవ విడత వారాహియాత్ర మన వైజాగ్ నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. వైజాగ్ని ప్రారంభించేటప్పుడు కొన్ని అంశాలు, ముఖ్యంగా సెక్యూరిటీ అంశాలు నాకు కొంచెం, నేను ప్రత్యక్షంగా చూస్తుంటాను కాబట్టి, అన్లెస్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆ నాయకుడే కనుక క్షేమంగా లేకపోతే పార్టీని నడపలేము. నేను అడుగుతుంది, నేను క్షేమంగా ఉండి నా సెక్యూరిటీని పెట్టుకున్నానంటే నా మీద మీరు చూడు, చాలాసార్లు ఒకసారి ప్రేమాభిమానాలు కూడా నన్ను కింద పడేస్తూ ఉంటాయి. అది నేను మీకు చెప్పక్కర్లేదు. మీ అందరికీ చాలామంది నాయకులు నాకు చాలా విపరీత సలహాలు ఇచ్చేవాళ్ళు 2016లో 2014లో. మీరు నడవాలండి, మీరు నడిస్తే కానీ మీకు తెలియదు, మీకు అర్థం కావట్లేదు అని చెప్పేవాళ్ళు. నడిచిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవ్వరు బాబు అని చెప్పాలనుకున్నాను ఆయనకి. అలా నడిచిన వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి ప్రతి పాదాచారి ముఖ్యమంత్రి అవ్వాలి. అలా జరగదు. సో నేనేం చెప్పానంటే, వన్ హూ ఫండమెంటల్లీ హూ సేఫ్ గార్డ్స్ ద కాన్స్టిట్యూషన్, నాయకుడు అనేవాడు కానీ ముఖ్యమంత్రి స్థాయికి ఎవరు వెళ్తారంటే, ఎవరైతే ప్రాథమిక హక్కుల్ని కాపాడుతారో, ఎవరైతే ప్రాథమిక హక్కుల కోసం ప్రాణాలని సైతంగా పణంగా పెట్టి పోరాడతారో వాళ్ళకి ఏదైనా ముఖ్యమంత్రి స్థానం వరించొచ్చేమో నాకు తెలియదు, కానీ అది ప్రథమం, అది ప్రప్రథమం అది. సో నేను పెట్టుకుంది వీళ్ళందరికీ రోడ్ల మీదకి వెళ్ళిపోయేటప్పటికి నా మీద చాలా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అది మీరు ఆ లోపల చాలామంది ఆడపడుచులకి, కొన్ని మహిళా నాయకులకి మీకు అర్థం, మీరు కొంత కూడా అనుభవించుంటారు. మొన్న క్వైట్ ఎ టఫ్ జాబ్ నాకు. ఒకసారి అంటే ఒక 100 మంది అంటే మీరు చూస్తుంటే కనీసం ఒక 30 అడుగులు వేయాలి అంటే నలిపేస్తారు శారీరకంగా. సభకి కనీసం ఒక 10 అడుగులు వేయడానికి కూడా అంత ఇబ్బంది నాకు. సో అందుకని మీరు ఎస్పెషల్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎస్పెషల్లీ వారాహియాత్రలో ప్లీజ్ ఫాలో ద సెక్యూరిటీ ప్రోటోకాల్స్. ఎందుకంటే ఒకసారి మీరు నా సెక్యూరిటీ వాళ్ళని తిట్టినా, వాళ్ళు విసుగొచ్చి ఒకసారి వెళ్ళిపోతే సఫర్ అయ్యేది మీరు, మన పార్టీ సఫర్ అవుతుంది. అందుకని దయచేసి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఒకటి దయచేసి మీరు పాటించండి. అండ్ అలాగే థింకింగ్ కూడా నేను ఒకసారి కంటిన్యూస్గా నేను అందరినీ కలవలేను. ఎందుకు కలవలేను కూడా మీకు చెప్తాను. ఈ రోజున మీకు ఇన్ని ఉపన్యాసాలు జరిగినాయి, ఇన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తూ వచ్చాం. రూపాయి పెట్టుబడి లేకుండా, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇవ్వకుండా, ఒక సారాయి ప్యాకెట్ ఇవ్వకుండా ఇంతమంది యువత ప్రభావితం అయ్యారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అ స్పీచ్. వి గవర్న్ పీపుల్ బై వర్డ్స్. మాటలతోటి మనుషుల్ని మనం నియంత్రిస్తాం. మాటలతోటి మనుషుల్ని గొడవలు పెట్టుకునేలా చేయొచ్చు, మాటలతో మనుషుల్ని ఎదిగేలా చేయొచ్చు. ఇవన్నీ చేయాలి అంటే నాకు ఆ టైం చాలా అవసరం. రోజుకి 10 మంది 100 మందిని కలిసినా కానీ నేను దానికి 10 సంవత్సరాలు కలిశాను. లాస్ట్ 10 ఇయర్స్ నేను కలవని వ్యక్తులు లేరు. ప్రతిసారి కలిసిన వాళ్ళే కలిసి కలిసిన వాళ్ళే కలిసి ఏంటంటే మళ్ళీ ఒకసారి కలుద్దాం అంటే నాకు అందుకు ఇందాక చెప్పింది, నా చుట్టూ తిరిగితే మీరు ఎదగరు నేను ఎదగను, కోపస్తు మండుకల్లా బావిలో కప్పలా ఉండిపోతాం. దయచేసి దాన్ని వదిలేసి నేను అంటుంది ఏంటంటే, ఇది నేను కోరుకుంటుంది, నన్ను ఆలోచించుకునే సమయం నాకు కావాలి. నేను చాలా ప్రిపేర్ అవుతాను స్పీచెస్కి. దాదాపు ఒక 30-40 పుస్తకాలు తిరగాల్సి వస్తే చాలా మేధోమదనం చేయాలి. కొంతమంది రీసెర్చ్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడాలి. ఏది ఒకసారి ఇప్పుడు మనం వైజాగ్ వచ్చినా లేదంటే మొన్న భీమవరం కానీ మిగతా ప్రాంతాలకు ఎక్కడికి వెళ్ళినా నేను కూర్చోవాలి. రూమ్లో కూర్చుంటే నేను ఖాళీగా ఉన్నట్టు కాదు, దయచేసి ఖాళీగా చేతులు చాపుకొని కూర్చోని నేను కాదు. నిజంగా చాలా అధ్యయనం చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఉదాహరణకి వాలంటీర్స్ అనేది నాకు 2.5 సంవత్సరాల నుంచి తెలుసు. నాకు దాని సమస్య ఏ మూలకి వెళ్ళినా చెప్పినా ఇట్లా జరుగుతూ ఉన్నాయి, ఇలా బెదిరిస్తున్నారు. వీళ్ళు ఒక ప్రైవేట్ మిలిషియా అయిపోయింది, ఆ ప్రైవేట్ ఆర్మీలా తయారైపోయారు, వీళ్ళు బెదిరిస్తున్నారు. కొంతమంది వైసీపీ నాయకులే నాకు చెప్పిన ఇవి ఉన్నాయి, నా దృష్టికి తీసుకొచ్చినాయి. ఇక్కడ చిన్న చిన్న నాయకులు కనిపిస్తూ ఉంటే ఎలా ఉంది సార్ పరిస్థితి అంటే, లేదు మా పనులు మా చేయించట్లేదండి, మాకేం అవ్వట్లేదు, అందుకని మా వాలంటీర్లు చేస్తారని వాళ్ళు కూడా ఒక చిన్న ఒక నిరసన గళం నేను విన్నాను అలాంటి వాళ్ళ దగ్గర కూడా. సో ఇవన్నీ ఒకటొకటి ఎక్కడో వింటూ ఉంటాం. తర్వాత మన జనవాణి కార్యక్రమంలోకి వెళ్తే ఎవరో ఒకరు కొన్ని పిటిషన్స్ ఇస్తారు. ఒకసారి రోడ్డు మీద వెళ్తూ ఉంటే కార్లు వెళ్తాను మీరు చూస్తే చాలాసార్లు నాకు పిటిషన్స్ ఇస్తుంటారు, పడేస్తారు. ఒకసారి మన సెక్యూరిటీ ఒక్క చిన్న చిత్తు కాగితం కూడా వదలను, మన సెక్యూరిటీ వాళ్ళకి చెప్పి దాన్ని తీసుకోమని చెప్పి చూస్తే మన చిత్తూరులో కూడా ఒక వాలంటీర్ ఏం చేశారని చెప్పడానికి ఒక మాదిగల కులానికి చెందిన ఒక కుర్రాడు నాకు పిటిషన్ ఇచ్చాడు. అన్న మాది మాదిగ కమ్యూనిటీ అన్న. ఆ రోజు నేను గ్రామ సచివాలయానికి వెళ్ళి ఎందుకు రేషన్ రాలేదు అని నేను అడిగినందుకు రాత్రి వచ్చి మైళ్ళు తగలబెట్టేశారన్న. వాలంటీర్లు వచ్చి రాత్రి మైళ్ళు తగలబెట్టేశారు. ఇదిగొన్న పిటిషను, ఇదిగొన్న పోలీస్ ఎఫ్ఐఆర్ కూడా చూపించాడు. దాన్ని స్పెసిఫిక్గా రాశాడు, గ్రామ వాలంటీర్లు చేశారని చెప్పి రాశారు దాంట్లో.
సో ఇలాంటి విభిన్నమైన విషయాలు, అలాగే రాజ్యాంగపరమైన అంశాలకి ఎలా దీన్ని కనెక్ట్ చేయాలి, ఇవన్నీ కోరిలేట్ చేసి అసిమ్యులేట్ చేయడానికి కొంచెం నా సమయం తీసుకుంటాను. సో నాకు అందుకని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఫ్రీగా ఉన్నాను. నేను ఈ ఆఫీసులో ఉన్నా కానీ నేను పొద్దు నుంచి కూర్చోబెట్టి కొన్ని కనీసం నేను రోజుకి ఒక 4 నుంచి 6 గంటలు తక్కువలో తక్కువ అధ్యయనం చేయాలి నేను. ఎందుకంటే నేను ఇన్ని లక్షల మందిని లీడ్ చేయాలంటే నా మాట, నా వాక్కు నేను సమగ్రంగా దాన్ని నేను అర్థం చేసుకొని దాన్ని అసిమ్యులేట్ చేసి నేను మాట్లాడకపోతే తప్పు చేసిన వాడిని అయిపోతాను. నేను మాట్లాడినప్పుడు చాలామందికి ఏమనిపించింది, వాలంటీర్స్ గురించి మాట్లాడినప్పుడు గబుక్కున కొన్ని లక్షలు ఓట్లు పోయినాయా అని చాలామంది బాధపడిపోయింటారు. ఇలా తప్పు చేశాను నేను, అలా ఎందుకు తప్పు చేస్తాను, అంత మూర్ఖంగా ఎందుకు మాట్లాడతాం, అవగాహన లేకుండా ఎందుకు మాట్లాడతాం. చాలా అధ్యయనం చేసి చాలా పై స్థాయిలో నుంచి వచ్చిన తర్వాత దాన్ని చాలా, అంటే ఇంత సమయం తీసుకున్నాను కాబట్టి చాలా పగడ్బందీగా మాట్లాడగలిగాను. పగడ్బందీగా మాట్లాడగలిగినప్పుడు చాలా అసత్శక్తి ఉంటుంది ఆ మాటలో. అలాగే ఎన్సీఆర్బీ డేటా గురించి చెప్పాను, ఎందుకు వేగ్గా ఎందుకు చెప్తాం. ఆ రోజు చిత్తూరులో ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే కూడా ఆయన మెయిన్ మన నాయకులు ఇష్యూ అయిపోయిన తర్వాత ఆయన కూర్చోడు కొంచెంసేపు మాట్లాడాలని ఆయన అన్న మాట ఏంటంటే, మీరు ఎలా ఇలా చెప్పేస్తారని 30,000 మంది మిస్ అయిపోయినా అలా అంత తెలియక ఎలా మాట్లాడేస్తారని చెప్పి అడిగితే చెప్పాను, అది ఎన్సీఆర్బీ డేటా ఉందండి నాకు తెలుసుదని చెప్తే ముందు ఆయన కొంత వాదించడానికి ప్రయత్నం చేశారు. నాతోటి వాదించడానికి ప్రయత్నం చేస్తే నేను చెప్పాల్సినవి చెప్పాను. నేను ఆయన అన్నది ఒకటి ఏంటంటే, మీరు నాకు ఎలా చెప్తున్నారో నేను తప్పు మాట్లాడి ఏ రోజున్నా సరే మీ మంత్రివర్గానికి చెప్పారా, మీ హోమ్ మినిస్టర్కి చెప్పారా అని. మీ హోమ్ మినిస్టర్ ఒక రేప్ అయితే ఇంట్లో తల్లి పెంపకం బాగలేదని మీ హోమ్ మంత్రి మాట్లాడతారు, మరి ఆవిడ కూడా చెప్పలేపారు ఈ మాట అన్న. ఆయన నిస్సహాయత నవ్వాడు. అదే చెప్పాను, నాకు సలహాలు ఇవ్వడం చేసిన చెప్పేవాడికి వినేవాడు లోకం అన్నట్టు నేను మీకు లోకం అయిపోయాను. అలాగే వాలంటీర్స్ అనేవాళ్ళది డేటా బ్రీచ్ ఉంది, నేను చెప్పాను ఆయన ప్రత్యేకించి. అండ్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత నేను అధ్యయనం చేసుకొని మాట్లాడుతున్నాను కంటే నేను మాట్లాడిన కొద్ది రోజుల తర్వాత చెప్తాను, బయట చెప్తాను. అందుకని ఈరోజు పార్లమెంట్లో కూడా ఎన్సీఆర్బీ డేటా నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఉంది ఇంకా. ఈరోజున మనం కూర్చోబెడితే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నేను మొన్న కూడా చెప్పాను, హ్యూమన్ ట్రాఫికింగ్ ఉందని చెప్పాను. నేను చిన్నపిల్లల హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, లేడీస్ జరుగుతుంది. ఇది నేను చెప్పింది నోబెల్ ప్రైజ్ విన్నర్ సత్యార్థి ప్రకాశ్ అనే వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ హ్యూమన్ చిన్నపిల్లల ట్రాఫికింగ్ జరుగుతూ ఉందనేది ఇవన్నీ అంటే నేను చెప్పినప్పుడు ఏముంటుందంటే, నేను చాలా అవగాహన చేసుకొని అధ్యయనం చేసుకొని మాట్లాడతాను కాబట్టి నేను చెప్పినప్పుడు అందరు గబుక్కుని షాకింగ్గా ఉంటుంది. కానీ నేను ఇవన్నీ నేను చదువుకుంటాను ఎప్పుడు, లేదంటే కొద్దిమంది కలుస్తాను, కొంతమంది నాకు రిపోర్ట్ డేటా ఇస్తారు నాకు. సో సత్యార్థి ప్రకాష్ గారు పేపర్లు చెప్పడానికంటే ముందు నాకు ఆయన అలాంటి వ్యక్తులు నాకు చెప్తారు ఎక్కడో చోట, ఏదో ఒక సమయంలో నాకు చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను అధ్యయనం చేయడానికి నాకు చాలా సమయం కావాలి. ఎందుకంటే మేము అందరం కీలకమైన నియోజకవర్గాలు అందరికీ పదవి బాధ్యతలు ఇచ్చాం. ప్రతిసారి తిరిగి మా వైపు చూడకండి, స్థానిక సమస్యలు ఉంటే అది మీరే హ్యాండిల్ చేయండి. అది స్థానికంగా ఉన్నప్పుడు ఎందుకంటే కొంత మీకు లీడర్షిప్ ఇచ్చాం, ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా నాయకులు ఎవరో రూపాయి ఖర్చు పెట్టి తీరాలి, తప్పదు. అది నేను ఓట్లు కొనమని చెప్పట్లా కానీ పార్టీ నడిపి నేను ఎందుకు నా పాలని నేను అనుకోవచ్చు కదా, నా బిడ్డలు ఎఫ్డీ నేను ఎందుకు బ్రేక్ చేసి నేను ఇల్లు ఆఫీస్ కట్టాలని, ఇది నా నేల అనుకున్నాను, నా బాధ్యత అనుకున్నాను. ఇప్పుడు దాకా ప్రజల్లో ఆస్తులు దోచే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆస్తుల్ని పంచిపెట్టేవాళ్ళు కావాలి ఈరోజు నాయకులు, అలాంటి నాయకులు కావాలి ఈరోజు. నేను అందుకే ఇది నా నేల అనుకున్నాను, ఇది నా బాధ్యత అనుకున్నాను. ప్రతిసారి జనగణమని చప్పట్లు కొట్టేసి జై హింద్ అని వెళ్ళిపోవటం కాకుండా చేతులు ఒప్పుకుంటూ నిలబడాలి ఇక్కడ మన నేలకి. సో జనసేనకి ఎవరు నిలబడతారంటే, కనీసం నేను ప్రతిసారి చెప్పిన చాలాసార్లు అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు సీనియర్ నాయకుల్ని పిలవట్లేదు ఆహ్వానించట్లేదు అంటే, నేను మొహమాటు పడదలుచుకోలేదు పాలిటిక్స్లో, మొహమాటానికి వెళ్ళదలుచుకోలేదు, అప్పీస్మెంట్ చేయదలుచుకున్నాను. ఇది నా నేల, మన రాజ్యాంగం ఇచ్చిన హక్కులు బాధ్యతలు, వీటి కట్టుబడి ఉన్నాం. అందుకే నేను కూర్చోబెట్టి ఈ నేలకి నెక్స్ట్ 25 ఇయర్స్ గురించి, ఒక తరం గురించి ఆలోచించగలిగే నాయకత్వం కావాలి ఇక్కడ. అలాంటి వాళ్ళు వేరే పార్టీలో ఉండి మేము అలా నిలబడతామని వస్తే మనస్ఫూర్తిగా ఈరోజు చెప్తున్నాను, అందరిని సంపూర్ణంగా ఆహ్వానిస్తాను. అలా కాకుండా వీళ్ళని పెట్టేసుకుంటే మనం అక్కడ గెలిచిపోతాం, సీట్ అయిపోతాం, నేను అయి నమ్మను. నేను బేసిక్గా నాకు నిలబడే నాయకులు కావాలి, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా మన పార్టీలో ఉన్నా ఎవరైనా సరే నిలబడే నాయకులు కావాలి. అంతేగాని మనం పోరాటం చేయాల్సింది జగన్ అనే ఒక దుష్ట పాలకుడి మీద పోరాటం చేయాలి, వాళ్ళతో యుద్ధం చేయాల్సింది. తీసుకెళ్ళి మన వాళ్ళ మీద మనకి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, మన మహిళా నాయకురాళ్ళ మీద కానీ లేదంటే నాయకుల మీద కానీ, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన అంశాలు. వెనకాల ఎక్కడన్నా మాట్లాడితే తెలియకుండా ఎందుకుంటాయి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బయట ఏం మాట్లాడినా
వితిన్ నో టైం మీ చెప్పిన వ్యక్తే ఇంకొకళ్ళు చెప్తాడు, ఇంకొకళ్ళు చెప్తాడు, ఆ నాలుగో వ్యక్తి వచ్చి మాకు చెప్తాడు. అడుసు తొక్కడం దేనికి, కాలు కడుక్కోవడం దేనికి? అండ్ దానివల్ల ఏమైపోద్దంటే గుడ్ విల్ పోద్ది, గుడ్ విల్ కోషెంట్ ఉండదు. పాలిటిక్స్లో కావాల్సిందే గుడ్ విల్ కోషెంట్. ఆ గుడ్ విల్ కోషెంట్ ఎందుకు పోగొట్టుకోవటం? నేను ముందు ఒకలాగా వెనకాల ఒకలా ఉండలేను. అలా చేస్తేనే పాలిటిక్స్ అని మీరు నమ్మకండి. అలా చేయకుండా కూడా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి దండలు వేస్తాం, వాళ్ళకే గాంధీ గారిలో దండలు వేస్తాం, వాళ్ళకే భగత్ సింగ్లో దండలు వేస్తాం తప్ప బలంగా నిలబడే వాళ్ళకి మనం నిలబడి ఉంటాం. అందుకని మీరు కూడా అలాంటి ఆ స్థాయికి ఎట్లా వెళ్తా నేను చెప్పలేను, కానీ కనీసం మీరు కమిటెడ్గా ఉండమని నేను కోరుకుంటా ఉన్నాను. మొన్న రెండు జిల్లాలని ఎలాగ వైసీపీ విముక్త, ఆంధ్రప్రదేశ్ని ఎలా విముక్త ప్రాంతాలు ఎలా చేసామో, వైజాగ్ మొదలు పెడితే వైజాగ్లో ఒక్క సీటు కూడా రాకూడదు. ఒక్క సీటు ఎందుకు రాకూడదు దాన్ని నేను చెప్తాను. ఆ రోజున ప్రశాంతమైన నగరం విశాఖపట్నం, క్రైమ్ రేట్ ఉండదు, గొడవలు చిన్న చిన్నవి ఉంటాయి కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎప్పుడు ప్రవేశించలే అక్కడ. అలాంటి విశాఖపట్నాన్ని ఎంపీని చితక్కొట్టి ఎంపీ కుటుంబాన్నే దారుణాలు చేస్తే పోలీస్ వ్యవస్థ చూస్తూ చేతులు కట్టుకొని చూస్తూ అందరికీ తెలుసు ఏం జరిగిందో లోపల. అందరికీ తెలుసు జరిగిన ఎంపీకి తెలుసు ఏం జరిగింది, అందరూ కూర్చోబెట్టి అందరూ మరి ఏంటి సమస్య? వైసీపీ ఎంపీకి జరిగింది మన గొడవ కాదు, ఇది మన స్టేట్ తాలూకు శాంతి భద్రతల సమస్య. ఎవడు ఖాళీ జాగా కనపడకూడదు, ఖాళీ స్థలం కనపడకూడదు పాతేస్తాం, ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకోకూడదు స్థలాన్ని లాగేసుకుంటాం, కొండ కనిపించకూడదు తవ్వేస్తాం. వీటికి ఆపాలి. ఇన్నిసార్లు మనకి విషవాయువులు రిలీజ్ అయినాయి, ఏదో కూర్చోబెట్టి తూతూ మంత్రంగా మాట్లాడటం, ఏదో వెళ్ళిపోవటం, గంగవరం ఇష్యూస్ ఉన్నాయి. అందుకని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన మూడవ పర్యటన మనకి వారాహి విజయయాత్ర తర్వాత ఏం వెళ్తుందంటే ఇక్కడ వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదు. ఫిక్స్ అయింది.